ఛత్తీస్గఢ్ వద్ద మావోయిస్టుల చేతిలో అమరులైన 24 మంది జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టుల చేతిలో అమరులైన 24 మంది జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఏబీవీపీ టౌన్ కార్యదర్శి గోదిన వంశీకృష్ణ అన్నారు. మావోయిస్టులు చేతకానితనానికి ఇది నిదర్శనమని, మావోయిస్టులు దేశ వ్యతిరేక శక్తులుగా పనిచేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. సిద్ధాంతం తెలియని వారు, నా దేశపు పట్టగట్టి నా దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, నా దేశం కోసం పోరాడుతున్నటువంటి 24 మంది జవానులు హతమార్చడం జరిగింది. అయితే నేను ఈరోజు సూటిగా వదారుతున్న మావోయిస్టు కుక్కల్ని, అయ్యా మావోయిస్టు కుక్కల్లాగా మీరు మీ అమ్మ మాకు తాగి కానీ బతికుంటే మీరు వచ్చి నా దేశపు జవానులతో యుద్ధం చేయండి. మీరు దొంగ జాతిగా మీరు 360 మంది వచ్చి ఆ దేశ జవాబుని అర్థపరచుకున్నారు. మేము ఒకటే చూస్తూ ఉంటాం ఈరోజు, ఆ దేశపు దిచ్చి దిచ్చి ఆ దేశపు బట్టగట్టి ఆ దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన మీకు అబద్ధ ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ దేశంలో ఏది ఏది పదలవుతుంది అంటే ఈ దేశం నుంచి మిమ్మల్ని తరిపి ఆ మిమ్మల్ని ఈ దేశంలో ఉంటుంది తెలియజేస్తాం.